వెల్కమ్ టు నెల్లూర్ ఛానల్ పబ్లిక్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను నెల్లూరు లో బీవి నగర్ లో ఉన్న ఒక చిరుధాన్యాల హోటల్ లో ఉన్నాను. ఇక్కడ చిరుధాన్యాలతో ప్రతి ఒక్క అల్పాహారం తయారు చేస్తారంట. తాటి బెల్లంతో కాఫీ అండ్ టీ ఉంది. అన్ని మిలెట్స్ తో తయారైన హోటల్ కొత్తగా పెట్టారు. ఈ హోటల్ గురించి ఏం దొరకతే మనతో ప్రొపరేటర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుంటాం. రండి, లెట్స్ గో. థ్యాంక్ యూ నెల్లూర్ ఛానల్. హలో సార్, నమస్తే. నెల్లూరులో ప్రపంచం సృష్టిస్తున్నారు మీరు. చిరుధాన్యాల హోటల్ లో ఇంతవరకు నెల్లూరులో లేదు, అందులో తాటి బెల్లం. ఈ కాన్సెప్ట్ మీకు ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేశారు? నమస్తే అండి, నా పేరు సూర్య. నేను నెల్లూరు అండి, నెల్లూరు అండి. నేను నెల్లూరు వాస్తవ్యండి. సో ఈ ఆహారం విషయంలో ప్రజలు ఏదైతే కల్తీ ఆహారం తింటూ కల్తీ కాఫీలు, కల్తీ టీలు తాగుతూ, కల్తీ జ్యూసులు తాగుతూ అనారోగ్యం పాలవుతున్నారనే విషయాన్ని నేను మెల్లమెల్లగా గ్రహించాను. గ్రహించిన తర్వాత నేను ఏదైనా కొత్తగా ఆరోగ్యంగా అలాగే రుచిగా, ఆరోగ్యం కోసం మిలెట్స్ పెడితే ఎవరో తెలియదు, ఆరోగ్యంగా అట్ ది సేమ్ టైం మిలెట్స్ టేస్టీగా ఏదైనా ఆహారం అందించి ఎంతో కొంత జనాలకు ఉపయోగపడదామనే ఆలోచన వచ్చిందండి. అట్ ది సేమ్ టైం నాకు కూడా లాభం వస్తుందండి, వ్యాపారం బాగా జరిగితే అది వేరే విషయం. ఆ ఉద్దేశంతో నేను ఈ తాటి బెల్లం కాఫీ కాన్సెప్ట్, చిరుధాన్యాలతో అల్పాహారంతో, మెయిన్ చిరుధాన్యాలతో స్నాక్స్, చిరుధాన్యాలతో స్వీట్స్, సేవరీస్, చిరుధాన్యాలు తాటి బెల్లంతో జ్యూసెస్, ఇలాగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని కూడా హెల్దీ ఆస్పెక్ట్ లో. మనిషికి ఆహారం చాలా ముఖ్యమండి, డబ్బు అనుకుంటాం ముఖ్యం, స్టేటస్ అనుకుంటాం ముఖ్యం, ఏమి కావండి, ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే అంత డబ్బు కూడా అవసరం లేదు. ఆరోగ్యం లేనప్పుడే మన హాస్పిటల్ కోట్లు పెట్టాలి. సో ఈ విషయం మీద నేను ఒక చిన్నపాటి రియలైజేషన్ నాలో వచ్చిందండి. వచ్చి ఏదైనా చేయాలని ఆలోచించుకుని ఇలాగే స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. మళ్ళీ అందులో కూడా అందరూ ఏమన్నారంటే ఏసీ ఉండాలి, ఏసీ లేకపోతే జనవరారు, ఇలా ఇలా అనుకున్నప్పుడు నాకు ఎందుకో ఇలాంటి ఒక స్ట్రక్చర్ని, నేను ఇంటీరియర్ డిజైనర్ నేను కొత్తగా. సో ఇలాగ ఏదైనా ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసి ఒక హైట్ ఎక్కువ పెట్టి ఒక సఫిస్టికేటెడ్ ఫీలింగ్ అనేది లేకుండా క్రియేట్ చేస్తున్న ఉద్దేశంతో రేకుండా డిజైన్ చేస్తున్నాను. ఇదంతా నా ఓన్ డిజైన్ అండి. చేసిన తర్వాత మంచి ఆహారాన్ని ఒక సంవత్సర కాలంగా ఒక మంచి ఆహారం పైన రీసెర్చ్ చేశానండి. ఈ తాటి బెల్లం కాఫీని కూడా చాలా చోట్ల ఇస్తున్నారు, బట్ కెమికల్ మిక్స్ చేస్తున్నారు తాటి బెల్లం కాఫీ. సో నాకు ఎందుకో కెమికల్ మిక్స్ అయ్యకూడదు అనిపించింది. మనం పెట్టేది ఆరోగ్యం కోసం, మళ్ళీ అందులో కూడా కమర్షియల్ ఆలోచన కూడా ఉద్దేశంతో మంచి తాటి బెల్లం కాదు. తాటి బెల్లాన్ని తమిళనాడు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను, రైతుల దగ్గర నుంచి. ఎవరైతే తాటి బెల్లం తయారు చేస్తారో రైతుల దగ్గర నుంచి నేను తయారు చేసుకుని దాంతోనే ప్యూర్ తాటి బెల్లం కాఫీని, ప్యూర్ దాటి తక్కువ టీని, తాటి బెల్లం పాలుని, బాదం పాలుని, వేడివేడి బాదం పాలుని, కూల్ బాదం పాలు, రోజు మిల్క్లు, జ్యూసులు అన్ని తాటి బెల్లంతో జనాలకు అందిస్తున్నాను. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తో ఇస్తున్నాను. నెక్స్ట్ టిఫిన్స్ విషయంలో, స్నాక్స్ విషయంలో కూడా ఏంటంటే పూర్తిగా చిరుధాన్యాలతో మంచి సహజ సిద్ధమైన మంచి నూనెలు వాడి పూర్తిగా చిరుధాన్యాలతో జనాలందరికీ, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ నచ్చేలాగా, అందరికీ అందుబాటులో బడ్జెట్లో ఒక బడ్జెట్ను ప్లాన్ చేసి అందరికీ అందుబాటులో రీజనబుల్ ప్రైస్లో ఆహారాన్ని అందిస్తాం. సో మన దగ్గర ఉండే టిఫిన్స్ అనే మెను చాలా పెద్ద మెను అండి, చాలా మంచి ఆదరణ మీకు కొరకు. జనాన్ని టీ కానీ కాఫీ కానీ ఎక్కడా కూడా మీ కౌంటర్స్ ఎక్కడ ఖాళీ ఉండవు. రీజన్ ఏంటంటే జనాల్లో కూడా ఒక అవేర్నెస్ వస్తుందండి, మంచి ఆహారం తినాలని ఒక అవేర్నెస్ వస్తుంది. కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది సార్, ఎందుకంటే కొత్తగా పెట్టాను, పీపుల్ ఎవరైతే ఉన్నారో రావాల్సిన కానీ ఎక్కువ మంది కూడా వస్తున్నారు. కొద్దిగా చిన్నపాటి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయగలిగితే మంచి ఆహారం అందిస్తాం, మంచి కాఫీ, దట్స్ ఇట్. సో నెల్లూరు ప్రజలందరూ కూడా అందరినీ ఆదరిస్తారు. నెల్లూరు ప్రజలకు ఉన్న గొప్ప మనసు ఏంటంటే, గొప్ప పేరు కూడా ఏంటి, నెల్లూరుకు ఉన్న పేరు, నెల్లూరులో ఫుడ్ అనేది బండి మీద పెట్టినా సరే బాగుంటుంది, వెళ్ళి తినేస్తారు. సో ప్లీజ్ అందరూ కూడా మంచి ఆహారం పెడుతున్నానండి, దయచేసి అందరూ కూడా నా హోటల్కి రండి, మంచి ఆహారాన్ని మీకు అందిస్తాను. కొంతమంది కస్టమర్స్ ఉన్నారు నెల్లూరు కస్టమర్స్, ఏ విధంగా ఉంది రేట్స్ పరంగా, శుచి రుచి పరంగా అడిగి తెలుసుకుంటాం. హలో సార్, బాగుంది. ఫస్ట్ టైం రావటం? ఓకే, మీ పేరండి? సుబ్బారావు గారు. ఏం చేస్తారు? ఓకే, అక్షిత్ అధినేత మీరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకో కస్టమర్ ఉన్నారు ఇక్కడ, ఫస్ట్ టైం అండి రావటం. ఏం తీసుకుంటున్నారు? ఘీ పొడి ఇడ్లీ.
ఓకే ప్లస్ జొన్న దోశ. జొన్న రొట్టె, జొన్న దోశ. జొన్న దోశ. మీ పేరండి? సాజిత్. సాజిత్. నెల్లూరేనా? కస్టమర్ ఉన్నారు ఈ హోటల్కి, కొత్తగా వచ్చారు సార్. మీ పేరు సార్? బ్రహ్మానంద. ఏం చేస్తారు? నిషాండి ఆటో. ఓ, నర్తకి పక్కన ఫేమస్ నిషాండి ఆటో. ఎటుంది సార్ స్వీట్? తిన్నారా టిఫిన్? ఇప్పుడే వచ్చారు. బాగుంది, టాక్ అయితే బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సిస్టమ్ కూడా బాగుంది. కౌంటర్లో టోకెన్ తీసుకోవాలా? అమ్మా, ఏ ఐటెం కావాలన్నా కౌంటర్లో టోకెన్ తీసుకోవాలా? ఓకే, స్కాన్ అయినా చేయవచ్చు. ముందుగా తీసుకోవాలా? ఇక్కడ హోటల్కి వచ్చిన ఏదో పబ్లిక్ అయితే ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకుంటాం. సార్, ఎట్లా అనిపించింది చిరుధాన్యాలతో తయారు చేయటం? బాగుంది, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, టిఫిన్ కూడా బాగున్నాయి. బాదం పాలు తాగాం మేము, బాదం పాలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ తాగలేదు ఈ విధంగా. ప్రైస్ ఎంత ఉంది? తక్కువే, నార్మల్ రేట్స్. బాగుంది, రేట్ ప్రైస్ బాగుంది అండ్ రుచి శుచి అంతా బాగుంది. అట్మాస్ఫియర్ కూడా బాగుంది. సార్, బ్రాంచ్లు ఏమైనా ఏర్పాటు చేసే ఐడియా ఉందా నెల్లూరులో? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా. ఇది మన ట్రంక్ రోడ్డుకి ఒక ఒక బ్రాంచ్ ఒకటి వస్తుందండి. ముత్తుగూరు గేట్ నుంచి నారాయణ కాలేజ్ మధ్యలో ఇంకోటి వస్తుందండి. సో టోటల్గా నెల్లూరుకి మూడు వస్తాయండి. అంతమించి మనం అవసరం లేదు, ఎందుకంటే మన నెల్లూరుకి సరిపోతుంది. మూడు కౌంటర్లు వస్తాయండి. మూడు కౌంటర్లో కూడా నాణ్యమైన ఆహారం అందిస్తాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది, సేమ్ ఇదే ఉంటుంది. అదర్ దాన్ దాట్ మనకి ఇప్పటికి చెన్నై నుంచి కూడా ఎంక్వైరీలు వచ్చేసాయండి. ఫ్రాంచైజ్ ఎంక్వైరీలు 40 ఫ్రాంచైజీ ఎంక్వైరీస్ వచ్చాయండి మన చేతిలో. ఇప్పుడు 40 ఎంక్వైరీస్ ఉన్నాయి. చెన్నై నుంచి వచ్చాయి, హైదరాబాద్ నుంచి వచ్చాయి, నాయుడుపేట, సూలూరుపేట కావాలి అడుగుతున్నారు. బట్ ఒక నెల వరకు ఎవరితో ఇంకా ఏం మాట్లాడలేదు. బట్ అందరికీ ఫ్రాంచైజ్ ఇస్తాను. ఎవరైనా ఉత్సాహం ఉన్న యువతి యువకులు, ఎవరైనా కానీ, యువత యువకులు అనే కాదు, కొద్దిగా ఉత్సాహం ఉంది, బిజినెస్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్తో అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ ఇస్తాను. ప్రాఫిట్తో పాటుగా ప్రజలందరికీ కూడా ఒక మేలు చేసే ఆహారాన్ని మనం అందించగలమండి. సహకరించండి, పెద్దగా డెవలప్ చేద్దాం. థ్యాంక్ యూ. మేడం, అన్ని తాటి బెల్లంతో తయారైనా? అవునండి, ఇది తాటి బెల్లము, ఇంకా ప్యూర్ నెయ్యి. ఇదే మా స్పెషల్, ప్యూర్ నెయ్యి, తాటి బెల్లం. తాటి బెల్లంతో చేస్తాం ఐటమ్స్. నెల్లూరు ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం రావటం? ఫస్ట్ టైం రావడం. ఓకే, ఏమంటారు ఫస్ట్ టైం రావడం మీరు? మేము ఫస్ట్ టైం, మా బాబు రెండో సార్ ఇప్పుడు రావడం. మాకు చాలా సంతోషంగా ఉందండి. నెల్లూరు సిటీలో ఇలాంటి పెట్టడం చాలా ఆనందకరం. టేస్ట్ ఎట్టుంది? బాగుంది, అన్ని టేస్ట్. రేట్ ఎట్టున్నాయి? ప్రైస్ ప్లస్ ఈ కాన్సెప్ట్ హోటల్ ఏంటంటే చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఇక్కడ దాదాపు 30-40 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఈ హోటల్లో. లేడీస్ అయితేనేమి, జెంట్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు. ఇక్కడ సీటింగ్ కెపాసిటీ కూడా ఉంది, ప్లస్ బఫే సిస్టమ్ కూడా ఉంది. స్వీట్ కూడా నార్మల్ ప్రైజే ఉంది. నెయ్యి బెల్లంతో చేసిన స్వీట్, స్పెషల్ స్వీట్ హైయెస్ట్ వచ్చేసి 1000 రూపాయలు ఉంది. నార్మల్ వచ్చేసి 300 నుంచి స్టార్టింగ్ ఉంది స్వీట్ ఐటమ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెల్లూరు ఛానల్ పబ్లిక్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా.